iOS 14 beta 3 release అయ్యి 1 week దాటిపోయింది. చాలా మంది ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేస్తూ ఉంటారు. కొన్ని ఇష్యూస్ ఉన్నాయని రిపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజు మనం బీటా 3 లో ఇంకా ఏం బగ్స్ ఉన్నాయి, అలానే మనం ఇప్పటివరకు చూడని ఫీచర్స్ ఏమున్నాయి బీటా 3 లో లాస్ట్ టైం మనం కవర్ చేయని ఏమన్నా చూద్దాం. అందరికి నమస్కారం, నా పేరు శివ, వెల్కమ్ టు యాపిల్ బైట్స్. ఈ ఛానల్లో వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ మీ క్లిక్ చేయండి, అలానే బెల్ ఐకాన్ మీ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. వీడియో పోస్ట్ అవగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఆల్రెడీ 4-5 వీడియోలో చెప్పాను, ఇది బేటా వర్షన్ అంటే టెస్టింగ్ వర్షన్ ఇది. ఇందులో చాలా ఇష్యూస్ ఉంటాయి, బగ్స్ ఉంటాయి. మీరు ప్రైమరీ ఫోన్ ఉంటే ఇన్స్టాల్ చేసుకోవటం మంచిది, లేదా బేటా వర్షన్ స్టేబుల్ అయిన తర్వాత మాత్రమే ఇన్స్టాల్ చేసుకోమని చెప్పాను. కానీ చాలా మంది ప్రైమరీ ఫోన్లో కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు, బగ్స్ ఉన్నాయంటున్నారు, ఇష్యూస్ ఉన్నాయని రిపోర్ట్ చేస్తున్నారు. సో బేటా వర్షన్ అంటేనే ఇష్యూస్ ఉంటాయి, టెస్టింగ్ వర్షన్ ఇది, ఫైనల్ వర్షన్ కాదు. సో ఫైనల్ వర్షన్ వస్తే అవన్నీ ఫిక్స్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. నేను ఏ వీడియోలో అయితే బేటా వర్షన్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు, మీ ప్రైమరీ ఫోన్లో ఇష్యూస్ ఉంటాయని చెప్తున్నాను, అదే వీడియోలో కింద అడుగుతున్నారు నేను బేటా వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చా, ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని. మళ్ళీ చెప్తున్నాను, ప్రైమరీ ఫోన్ ఉంటే మాత్రం బేటా వర్షన్స్ ఇన్స్టాల్ చేసుకోవద్దు. సెకండరీ ఫోన్ ఉంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా యూస్ చేసుకోవచ్చు, కాబట్టి ఆ ఫోన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పర్లేదు, నాకు ఇష్యూస్ ఉన్నా పర్లేదు అనుకుంటే మీ ఇష్టం చేసుకోవచ్చు. నేను ప్రైమరీ ఫోన్లోనే ఇన్స్టాల్ చేసుకున్నాను, నాకు వేరే ఫోన్ ఉంది, ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా నేను ఆ ఫోన్ యూస్ చేసుకోవచ్చు. కానీ నాకు యూస్ చేయకుండా ఉండే ఇష్యూస్ అయితే ఏం లేవు. చిన్న చిన్న బగ్స్ ఉన్నాయి, కానీ నాకైతే డైలీ యూస్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు నా ఫోన్లో. అది మీ ఇష్టం, ఒక్కొక్కరు యూసేజ్ ఒక రకంగా ఉంటుంది. ముందుగా బేటా 3లో ఉన్న బగ్స్ ఏంటో చూద్దాం. బేటా 2లో అమెజాన్ మ్యూజిక్ ప్రాబ్లం ఉండేది, అంటే ఓపెన్ చేయగానే క్రాష్ అయ్యేది. బేటా 3లో ఫిక్స్ అయింది అనుకున్నాను, ఎందుకంటే నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను, ఓపెన్ చేయగానే ఓపెన్ అవుతుంది, క్రాష్ అవ్వట్లేదు. సో ఫిక్స్ అయింది అనుకున్నాం, కానీ ఏదైనా సాంగ్ ప్లే చేసేటప్పుడు మళ్ళీ క్రాష్ అయిపోతుంది. చూడండి, నేను సాంగ్ ప్లే చేస్తున్నాను, క్రాష్ అయిపోయింది. సో ఇది కంప్లీట్గా అయితే ఫిక్స్ అవ్వలేదు. అలానే నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అలారం యాప్లోకి వెళ్ళినప్పుడు ఉన్న అలారం చేంజ్ చేయాలి. ఇప్పుడు 9:00 ఉంది, నేను 9:15కు 9:30కు పెట్టుకోవాలనుకుంటే ఎడిట్ మై ట్యాప్ చేసి అలారం మీద ట్యాప్ చేసినప్పుడు నాకు ఆ టైం చూపించాలి 9:00, నేను మార్చుకుంటాను. అలా కాకుండా కరెంట్ టైం చూపిస్తుంది, మరి న్యూ డిజైనో ఏంటో అర్థం కాదు మరి. సో దీనివల్ల అది కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉంది. ఇప్పుడు మనం iOS 13.6లో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు 5:00 అని ఉంది, నేను ఎడిట్ మీద ట్యాప్ చేస్తున్నాను, అలారం మీద ట్యాప్ చేసినప్పుడు ఆ కరెంట్ టైమే చూపిస్తుంది, నేను మార్చుకుంటాను. 5 కాదు, నేను 5:15 కావాలని పెట్టుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్. సేవ్. అలానే ఎక్కడైతే నేను మళ్ళీ టైం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అలానే మెసేజెస్ యాప్లో కూడా ఒకటి గమనించాను, ఈరోజు జస్ట్ వీడియో చేసే ముందే నేను స్క్రీన్ రికార్డ్ కూడా చేశాను, నేను వీడియో ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ ఉంది కదా 173 అని, నేను దాని మీద ట్యాప్ చేసినప్పుడు వెనక్కి వెళ్ళాలి, కానీ వెళ్ళకుండా అంతే స్టక్ అయిపోయింది. నేను చూపిస్తాను చూడండి, వీడియో ప్లే చేస్తాను, బ్యాక్ బటన్ మీద ట్యాప్ చేస్తున్నాను, అంతే స్టక్ అయిపోయింది. బేటా 3లో కొంతమందికి వెదర్ విడ్జెట్ కనపడుతుందని చెప్తున్నారు, కొంతమంది కనపడట్లేదని చెప్తున్నారు. నాకైతే కనపడలేదు, మీలో ఎవరికైనా వెదర్ విడ్జెట్ కనపడితే చెప్పండి, కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ఇక్కడ విడ్జెట్స్ యాడ్ చేద్దామని చూస్తే మనకి వెదర్ విడ్జెట్ అనేది లేదు, కనపడట్లేదు. చూడండి, అన్నీ ఉన్నాయి కానీ వెదర్ విడ్జెట్ లేదు, కొంతమందికి అయితే కనపడుతుందని చెప్తున్నారు. అలానే బేటా 3లో నేను గమనించింది ఏంటంటే, ప్రైవసీ మీద ట్యాప్ చేశాను, లొకేషన్ సర్వీసెస్కి వచ్చాను. ఎగ్జాంపుల్ ఇది, నేను వెనక్కి వెళ్ళాలంటే ప్రైవసీ మీద ట్యాప్ చేయాలి, మళ్ళీ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేయాలి, అప్పుడు నేను సెట్టింగ్స్కి వస్తాను. కానీ మనకి బేటా 1లో, iOS 14 బేటా 1లో మనకి ఒక ఫీచర్ ఇచ్చారు కొత్తది. ఈ ప్రైవసీ మీద ట్యాప్ చేసి అలా పట్టుకున్నామంటే ఒక మెన్యూ వస్తుంది మనకి, మనం ఏ పాత్ అయితే ఫాలో అయ్యామో ఆ పాత్ కనపడుతుంది. మనం ప్రైవసీ మీద ట్యాప్ చేస్తే ప్రైవసీకి వస్తాం, సెట్టింగ్స్ మీద ట్యాప్ చేస్తే సెట్టింగ్స్కి వస్తాం. మనం 3 టైమ్స్ వెనక్కి రాకుండా డైరెక్ట్గా సెట్టింగ్స్ మీద ట్యాప్ చేస్తే సెట్టింగ్స్కి వస్తాం. కానీ బేటా 3లో మీకు కావాలంటే బేటా 1లో వీడియోలో చూడొచ్చు, నేను చేసి చూపించాను. ఇప్పుడు నేను సెట్టింగ్స్లో ప్రైవసీలో ఉన్నాను, నేను లొకేషన్ సర్వీస్కి వచ్చాను. బేటా 2లో కూడా ఎలా ఉందేమో నేను గమనించలేదు, బేటా 3లో అయితే దాని మీద ట్యాప్ చేసి వదిలేస్తే వెనక్కి వెళ్తుంది. అలా వెళ్లకుండా మనం ట్యాప్ చేసి అంతే పట్టుకుంటే లొకేషన్ సర్వీసెస్ హోల్డ్ చేసి పట్టుకుంటే మీరు గమనించవచ్చు, ఇక్కడ మెన్యూ కనపడుతుంది చూడండి. సో ఇక్కడే నేను ఫింగర్ పైకి లేపకుండానే నేను చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంది, అంతకుముందు ఉన్నట్టుగానే మనం ఫింగర్ తీసినా కూడా మెన్యూ కనపడితే బాగుంటుంది, మనం చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సెట్టింగ్స్ మీద ఫింగర్ ఆపి ఇట్లా వదిలేశానంటే డైరెక్ట్గా సెట్టింగ్స్కి వెళ్తున్నాం. ఇది కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంది, మళ్ళీ బేటా 1లో ఎలా ఉందో అలా తీసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బేటా 3లో కొత్తగా వచ్చిన ఫీచర్స్ లాస్ట్ టైం మనం కవర్ చేయని ఏంటో చూద్దాం. సో మీ అందరికీ తెలుసు, iOS 14లో బ్యాక్ ట్యాప్ అనే ఫీచర్ వచ్చింది. నేను వెనకాల 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ ట్యాప్ చేస్తే మన సెట్టింగ్స్ ప్రకారం మనకి స్క్రీన్ షాట్ కానీ వేరే అప్లికేషన్ కానీ మనం లాంచ్ చేయొచ్చు. బేటా 2 వరకు కూడా ఈ ఫీచర్ అనేది ఓన్లీ ఫేస్ ఐడి ఉన్న ఫోన్స్లో మాత్రమే ఇచ్చారు. బేటా 3లో ఓల్డర్ ఫోన్స్ కూడా ఇచ్చారని చెప్తున్నారు, అంటే 8 కానీ 8 ప్లస్లో ఈ రెండిట్లో కూడా ఈ ఫీచర్ బ్యాక్ ట్యాప్ ఫీచర్ అనేది వచ్చిందని చెప్తున్నారు. సో మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి వర్క్ అవుతుందో లేదో. దీన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే మీరు సెట్టింగ్స్కి వెళ్ళి యాక్సెసిబిలిటీకి వెళ్ళి ఇక్కడ టచ్ అని ఉంటుంది, టచ్లోకి వెళ్ళాక మీరు వెరీ బాటమ్ స్క్రాల్ చేశారంటే బ్యాక్ ట్యాప్ అని ఉంటుంది. ఈ బ్యాక్ ట్యాప్ మీద ట్యాప్ చేశాక డబుల్ ట్యాప్ అని ఉంటుంది. సో డబుల్ ట్యాప్ చేసినప్పుడు వెనకాల ఏ యాక్షన్ అనేది మనం ఇన్వోక్ చేయాలనేది, అలానే ట్రిపుల్ ట్యాప్ చేసినప్పుడు మనకి ఏ ఫంక్షన్ అనేది ఎనేబుల్ అవ్వాలి, ఇది చూస్ చేసుకోవచ్చు అనమాట.
సో మనకు తెలుసు బేటా 3లో మ్యూజిక్ యాప్ ఐకాన్ మార్చారు, కలర్ మార్చారు ఇక్కడ. దాంతోపాటు కొన్ని ఫీచర్స్ కూడా తీసుకొచ్చారు మ్యూజిక్లో. మ్యూజిక్లోకి వెళ్ళిన తర్వాత ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను. ఇక్కడ గమనించండి 24 సెకండ్స్ 25 సెకండ్స్ ఇక్కడ టైం లైన్ కనపడుతుంది కదా. నేను యాప్ని క్లోజ్ చేస్తున్నాను. యాప్ని క్లోజ్ చేశాను, మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను ఇదే యాప్ని. మళ్ళీ సాంగ్ దగ్గరికి వెళ్తే ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడే స్టార్ట్ అవుతుంది చూడండి. సో సాంగ్ ప్లే చేసేటప్పుడు మనం క్లోజ్ చేసినా సరే మళ్ళీ తిరిగి ఓపెన్ చేస్తే ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అలానే ఇక్కడ సెర్చ్ ఐకాన్ ఉంది కదా, దీని మీద డబుల్ ట్యాప్ చేసామంటే సెర్చ్ బార్ ఓపెన్ అవుతుంది, కీబోర్డ్ కూడా ఓపెన్ అవుతుంది. టైప్ చేయడానికి ఈజీగా ఉంటుంది సెర్చ్ చేయడానికి. అదే iOS 13.6లో నేను సెర్చ్ బార్ మీద డబుల్ ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది, కీబోర్డ్ రాదు. నేను మళ్ళీ సెర్చ్ బార్లోకి వెళ్ళి ఇక్కడ ట్యాప్ చేస్తే కానీ కీబోర్డ్ అనేది వస్తుంది ఇక్కడ. అలానే ఫొటోస్లో కూడా ఇంకో ఫీచర్ ఉంది. నేను ఫొటోస్లో లాంగ్ ప్రెస్ చేస్తే ఏదైనా ఫోటో మీద ఇక్కడ మనకి సెలెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి, కానీ ఇది వర్క్ అవ్వట్లేదు. అదే మీరు iOS 13.6లో ట్రై చేస్తే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే షేర్ కాపీ ఫేవరెట్ అని ఉంది కానీ సెలెక్ట్ ఆప్షన్ లేదు. మామూలు మనం ఫోటో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ మీద ట్యాప్ చేసి అప్పుడు వచ్చి మనకు కావాల్సిన ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడున్న ఫీచర్ ఏంటంటే లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ అని ఆప్షన్ వస్తుంది, కానీ దీని మీద ట్యాప్ చేసినప్పుడు మనకి సెలెక్ట్ ఆప్షన్ రావట్లేదు. మేబీ ఇట్స్ ఆల్సో ఏ బగ్, మేబీ నెక్స్ట్ బెటర్స్లో అది వర్క్ అవ్వచ్చు. కానీ ఇది కన్వీనియంట్గా ఉంటుంది, మనం పైదాకా వెళ్ళి సెలెక్ట్ మీద ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. సో ట్రావెల్ డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. మీలో ఎవరైనా వేరే కంట్రీస్ నుంచి ఐఫోన్ తెప్పించుకుంటే ఒకసారి అది నెట్వర్క్ లాక్ అయి ఉండొచ్చు, అక్కడ ఉన్న నెట్వర్క్ లాక్ అయి ఉంటుంది, ఇక్కడ పనిచేయదు. ఒకసారి ఆ నెట్వర్క్ లాక్ అయిందో లేదో కూడా తెలియదు. కొంతమంది ఆన్లైన్లో కూడా కొంటున్నారు, మొన్న ఎవరో కామెంట్ పెట్టారు, ఆన్లైన్లో కొన్నాను నాకు ఫోన్ వచ్చిందాక తెలియదు అది యూఎస్ నెట్వర్క్ లాక్ అయి ఉందని. సో ఫోన్ కొన్నప్పుడు అది లాక్ అయిందో లేదో వేరే నెట్వర్క్ ఎలా తెలుసుకోవచ్చు అంటే బేటా 3లో మనకి ఆప్షన్ ఇచ్చారు తెలుసుకోవడానికి. మన సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్ మీద ట్యాప్ చేసి తర్వాత అబౌట్ మీద ట్యాప్ చేసామంటే ఇక్కడ కనపడుతుంది చూడండి, నెట్వర్క్ ప్రొవైడర్ లాక్, నో సిమ్ రెస్ట్రిక్షన్స్, లాక్ అయి ఉంటే ఇక్కడ చూపిస్తుంది. అలానే నిన్న వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫైండ్ మై ఐఫోన్లో బేటా 3లో ఫైండ్ మై నెట్వర్క్ అని వచ్చింది ఇక్కడ. అంతకుముందు ఎనేబుల్ ఆఫ్లైన్ ఫైండింగ్ అని ఉండేది, ఇక్కడ ఫైండ్ మై నెట్వర్క్ అని ఉంది. సో నేను నిన్న చెప్పినట్టుగా నేను దీన్ని టెస్ట్ చేసి వీడియో చేస్తాను, ఇది ఫోన్ ఆఫ్లైన్లో ఉన్నా కూడా ఫోన్ పోయినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. అలానే iOS 14లో బేటా 1 నుంచి ఒక ఫీచర్ ఉంది, ఎప్పటి నుంచో చెప్తాం అనుకున్నాను, ప్రతిసారి మర్చిపోతున్నాను నేను. మనం ఫొటోస్ యాప్లో ఏదైనా ఫోటో ఓపెన్ చేసినప్పుడు ఫోటోని ఇట్లా పైకి స్వైప్ చేసామంటే కింద ఆప్షన్ వస్తుంది చూడండి, యాడ్ క్యాప్షన్ అనేది. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న, పర్సనల్గా వెయిట్ చేస్తున్న ఫీచర్ ఇది. యాడ్ క్యాప్షన్ ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ చేసి మనం టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ అని టైప్ చేస్తున్నాను. బేసిక్లీ ఏంటంటే ఫోటోకి ట్యాగ్ యాడ్ చేయటం, మనం సెర్చ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. నేను టెస్ట్ అని నేను ట్యాగ్ యాడ్ చేశాను, అయిపోయింది. ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది, దాని మీద ట్యాప్ చేసి మనం సెర్చ్ చేయొచ్చు. నేను టైప్ చేస్తున్నాను టెస్ట్ అని, చూడండి నేను ఫోటోకి టెస్ట్ అని పెట్టాను కాబట్టి ట్యాగ్ వచ్చేసింది టెస్ట్ అని. సో ఈ విధంగా ఉపయోగపడుతుంది ఇది. అలానే చాలామంది బయట నుంచి ఫోన్ తెప్పించుకుంటున్నారంటే వేరే కంట్రీస్ నుంచి, నెట్వర్క్ లాక్ అయిపోతుంది దాన్ని ఎలా ఫిక్స్ చేయాలని అడుగుతున్నారు. నెట్వర్క్ లాక్ తీయటం తప్పించడానికి వేరే సొల్యూషన్ లేదు, కానీ నేను ఆల్టర్నేటివ్ సొల్యూషన్గా టర్బో సిమ్ అని వాడుతున్నా లేదా ఆర్ సిమ్ అని యూస్ చేస్తున్నారు. సో దాని గురించి కూడా ఒక వీడియో చేయమన్నారు. సో ఆ వీడియో కూడా చేస్తాను, కొంచెం టైం కావాలి నాకు. నేను వెళ్ళాను ఆ సిమ్ దొరుకుద్ది, మీకు చూపిద్దామని, ఎలా ఉంటుందో చూపించి వీడియో చేద్దామని. దగ్గరలో లేదంటే వేరే చోటుకి వెళ్ళి తీసుకురావాలి. సో అలానే ఈ సిమ్ ఎలా యాక్టివేట్ చేయాలని అడుగుతున్నారు, నేను అది కూడా చేస్తాను ఆ వీడియో కూడా. నా లిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు అడిగే వీడియోస్ ఉన్నాయి. సో నేను అనుకున్న దాంట్లో చాలా వరకు ఇంకా చేయలేదు, నాకు టైం సరిపోవట్లేదు. నేను చేయాల్సిన వీడియోస్ చాలా ఉన్నాయి, ఐఫోన్ 12 గురించి చేస్తాను, మీరు అడిగినవి కూడా చేస్తాను, కానీ నాకు టైం కావాలి. ఎందుకంటే నేను ఇది హాబీ కింద చేస్తున్నాను, ట్రైంగ్ టు అకామిడేట్ సమ్ టైమ్ ఫర్ దీస్ వీడియోస్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అలానే కొంతమంది బేటా 3 కొన్ని ఇష్యూస్ రిపోర్ట్ చేస్తున్నారు, యాప్స్ ఫీచర్ వర్క్ అవ్వట్లేదు, అక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయని, అలానే బ్యాటరీ కూడా తొందరగా డ్రైన్ అవుతుందని చెప్తున్నారు. సో ఇవి అందరికీ అన్ని ఇష్యూస్ రాకపోవచ్చు, ఒక్కొక్కరికి కొన్ని ఇష్యూస్ వస్తాయి. iOS 14 బేటా 4 ఈ వీక్లో రావచ్చు, నేనైతే 6th ఆ టైంలో వస్తున్నాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీక్లో అయితే ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నాను, పాస్ట్ హిస్టరీ ప్రకారం చూసుకుంటే. సో ఏమైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ బేటా 4లను ఫిక్స్ చేస్తారో చూద్దాం. మీరు ఎవరైనా బేటా 3 యూస్ చేస్తూ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే మళ్ళీ బేటా 4 కోసం వెయిట్ చేయలేకపోతే మీరు iOS 13కి మీరు డౌన్గ్రేడ్ అవ్వచ్చు. నేను వీడియో కూడా చేశాను దాని గురించి ఎలా డౌన్గ్రేడ్ అవ్వాలని. బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే నేనైతే మేజర్ చేంజెస్ అయితే గమనించలేదు. బ్యాటరీ తొందరగా డ్రైన్ అవ్వటం కానీ బ్యాటరీ లైఫ్ పెరగటం కానీ, నీ ఫోన్ కూడా మరీ ఎక్కువగా వాడట్లేదు. నేను ఐప్యాడ్ యూస్ చేస్తాను, మ్యాక్ యూస్ చేస్తున్నాను, అలానే వేరే ఫోన్ యూస్ చేస్తాను కాబట్టి. కానీ పాస్ట్ హిస్టరీ ప్రకారం చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఆల్మోస్ట్ 75% యూస్ చేశాను బ్యాటరీ ఆ రోజు. 4 అవర్స్ 56 మినిట్స్ స్క్రీన్ టైం, అలానే 20 మినిట్స్ వచ్చేసి స్క్రీన్ ఆఫ్ టైం, అంటే దాదాపు 5 అవర్స్ వచ్చింది 75%కి. సో ఐఎమ్ ఫైన్, మేజర్ చేంజ్ అయితే ఏం లేదు. ఇవి బేటా 3లో ఉన్న న్యూ ఫీచర్స్ కానీ ఇష్యూస్ కానీ. ఇవే కాకుండా మీరేమన్నా న్యూ ఫీచర్స్ అబ్జర్వ్ చేసినా, ఇష్యూస్ ఫేస్ చేసినా కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే సేఫ్, జై హింద్.